ఆదిలాబాద్ వనపర్తి జిల్లాలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందన్న వార్తలు కలకలం రేపాయి. నాగర్కర్నూలు మండలం తడిహత్నూర్ ఆదిలాబాద్ వనపర్తి జిల్లాలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందన్న వార్తలు కలకలం రేపాయి. నార్నూర్ మండలం తడిహత్నూర్ జెడ్పీపీఎస్ హై స్కూల్లో ఇంగ్లీష్ పేపర్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై విచారణ చేస్తున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. సెంటర్ల సూపరింటెండెంట్లు ఇన్విజిలేటర్లపై కేసులు పెట్టాలని నిర్ణయించిన విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ వనపర్తి జిల్లాలో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందన్న వార్తలు కలకలం రేపాయి. నార్నూర్ మండలం తడిహత్నూర్ జెడ్పీటీఎస్ స్కూల్లో ఇంగ్లీష్ పేపర్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై విచారణ చేస్తున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. సెంటర్ల సూపరింటెండెంట్లు ఇన్విజిలేటర్లపై కేసులు పెట్టాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ వనపర్తి జిల్లాలో 10th పరీక్ష పేపర్ లీక్ వార్తలతో కలకలం రేగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగపాణిని అడిగి తెలుసుకుందాం. సారంగపాణి, 10th పేపర్ లీక్ సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, ఇది ఎగ్జామ్ ప్రారంభమైన తర్వాత వాట్సాప్ లో ఇంగ్లీష్ పేపర్ సంబంధించిన ప్రశ్న పత్రం బయటకు రావడం జరిగింది. అయితే ఇది నార్నూర్ మండలం తడిహత్నూరు పాఠశాలలోని రూమ్ నంబర్ 1 నుంచి బయటకు వచ్చినట్లుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో బయటకు రావడం, తర్వాత ఒక్కొక్కరికి షేర్ కావడం వల్ల ఇది బయటకు రావడం జరిగింది. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఇది బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పోలీసులు సైతం ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఇటువైపు అధికారులు, విద్యాశాఖ అధికారులు ఇది టీచర్లే తీసి బయటకు పంపినట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు కావచ్చు, ఇటువైపు రెవెన్యూ అంటే ఆర్డీఓ విచారణ వేగవంతం చేయడం జరిగింది. అక్కడ చేరుకొని ఎలా లీక్ అయింది, ఏంటి అనేది పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఇది జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ మధ్య కాలంలో డిఈఓకు తర్వాత ఉపాధ్యాయ సంఘాలకు మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో ఇలా అయి ఉంటుందని కొంతమంది భావిస్తున్నప్పటికీ ఇది మాత్రం క్లాస్ రూమ్ లో, ఏదైతే ఎగ్జామ్ సెంటర్ రూమ్ లో నుంచి ఆ ఫోటోలు బయటకు వచ్చినట్లుగా స్పష్టంగా మనకు విజువల్స్ లో కనబడుతుంది. ఇటు పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు మీడియాలో వచ్చేంత వరకు తమకు తెలియదని కొంతమంది చెప్తుండడం జరుగుతుంది. అయితే దీనిపైన పూర్తి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ కాసేపటి క్రితమే ఆదేశించడం జరిగింది. ఇప్పటికే స్కూల్ కు చేరుకుని ఆర్డీఓ జగదీశ్వర్ ఎవరైతే ఉన్నారో, అసలు ఏం జరిగింది, ఎలా బయటకు వెళ్ళింది, ఏ రూమ్ నుంచి వెళ్ళింది, తర్వాత విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ స్పష్టంగా కనిపిస్తుంది, ఇది క్లాస్ రూమ్ లోనే హాల్ టికెట్ పాడ్ పైన పెట్టి ఈ పేపర్ ఫోటోలు తీసినట్టు కనబడుతుంది. వాస్తవంగా ఎగ్జామినేషన్ సెంటర్ లోకి సెల్ ఫోన్ మాత్రం అలవలేదు. ఏదైతే సెక్యూరిటీ పోలీసుల వద్ద మాత్రమే ఉంటుంది, ఎగ్జామ్ సూపరింటెండెంట్ వద్ద కూడా ఫోన్ ఉండొద్దని డిఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినట్లుగా ప్రాథమికంగా అయితే నిర్ధారించడం జరిగింది. అది విజువల్స్ ఆ ఫోటో చూస్తే కూడా అదే అర్థమవుతుంది. అయితే దీనిపైన విచారణ వేగవంతం చేయడం జరిగింది. ఇది విద్యాశాఖ కలకలం అంటే మచ్చ తెచ్చే విషయం కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇటు విద్యాశాఖ అధికారులు, ఇటు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలో దిగడం జరిగింది. పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపైన కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు సైతం క్రిమినల్ కేసులు సైతం పెట్టే ఆలోచన ఉన్నట్లుగా మనకు పోలీసులతో మాట్లాడితే తెలిసిన విషయం. వరప్రసాద్ సారంగపాణి, ఇది పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత ఇలా బయటకు లీక్ అయినట్లుగా తెలుస్తోందా? ప్రస్తుతం ఎవరినైనా అధికారుల్ని విచారణలోనికి తీసుకోవటం అలాంటి ఏమైనా జరిగిందా? ఎవరినైనా అదుపులోనికి తీసుకున్నారా? వరప్రసాద్, ఇప్పటికైతే ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరినీ ఇప్పటి వరకు బయటకు రానివ్వలేదు, వాళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ముందుగా విషయం బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు కొంత సీక్రెట్ గా దీన్ని విచారణించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈలోపు ఇటు మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు బయటకు రావడం జరిగింది. దీనిపైన విచారణ సాగిస్తున్నారు. మనకు ఫస్ట్ అదే ఏదైతే ఈ తడిహత్నూర్ స్కూల్లోని రూమ్ నంబర్ 1 లో ఒక మేడం ఉంది, ఆ మేడం సంబంధించిన సారీ అంటే ఫోటో పక్కనే సారీ ఉన్నట్లుగా అందులో అర్థమవుతుంది. దీన్ని బట్టి విద్యాశాఖ అధికారులు
ఆరు నుంచి బయటకు వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తుండడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకైతే వాళ్ళను ఒక్కొక్కరిగా తెలిసి మరి విచారిస్తున్నారు. రూమ్ లో ఆర్డీఓ అక్కడ చేరుకొని విచారణ అయితే కొనసాగుతుంది. దీనిపైన పోలీసులు కూడా విచారిస్తున్నారు, ఎలా బయటకు వచ్చింది, ఎట్లా వచ్చింది. ఇది మాత్రం స్పష్టంగా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాతనే 10 నిమిషాల తర్వాత ఫోటో కొట్టి బయటకు పంపినట్లుగా ఈ వీటిని బట్టి జరుగుతుంది. అయితే ఈ తడిహత్మూర్ స్కూల్లో మాస్ కాపింగ్ సైతం జరుగుతున్నట్లుగా మనం ఫోటోల్లో స్పష్టంగా చూడవచ్చు. కొంతమంది యువకులు ఆ వెనుక వాళ్ళు ఎక్కి గోడ ఎక్కి చిట్టీల కోసం ఆ చిట్టీలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక విధంగా ఇది మాస్ కాపింగ్ అయినప్పటికీ పేపర్ బయటకు రావడం, అంటే ఎగ్జామ్ స్టార్ట్ కాకముందు వచ్చినా స్టార్ట్ అయిన మధ్యలో వచ్చినా కూడా పేపర్ బయటకు రావడం మాత్రం తీవ్ర కలకలం జరుగుతుందని చెప్పచ్చు. విద్యాశాఖ అధికారులు ఇటు జిల్లా యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనిపైన విచారణ వేగవంతం చేస్తున్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వరప్రసాద్ సరే పని, దీనిపై అటు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఏమంటున్నారు? ఖచ్చితంగా వరప్రసాద్, ప్రశ్న పత్రం లీకేజీ పైన విద్యార్థులు పేరెంట్స్ లో తీవ్రమైన ఆందోళన నెలకొనింది. ఎందుకంటే ప్రశ్న పత్రం బయటకు రావడం, ఒకవేళ ఎగ్జామ్ ఏం చేస్తారనే టెన్షన్ ఆందోళన మాత్రం పేరెంట్స్ లో ఉంది, ఇటువైపు విద్యార్థుల్లో ఉంది. ఈ విద్యార్థులు ఎగ్జామ్ రాశారు, వెళ్ళిపోయారు, అంటే ఇప్పుడైతే వెళ్ళిపోవడం జరిగింది. అయితే పేపర్ ఈ సెంటర్ నుంచి బయటకు వచ్చిందని తెలిసిన విద్యార్థులు పేరెంట్స్ మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరి పని, ఎవరు చేశారు, ఏంటి అనేది మాత్రం పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సార్ ఆదిలాబాద్ వనపర్తి జిల్లాలో 10th పేపర్ లీక్ పై ప్రభుత్వ స్పందన ఏమిటో మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్ చెప్పండి, 10th పేపర్ లీక్ ను ప్రభుత్వం ఎలా పరిగణిస్తోంది? వరప్రసాద్, ఏదైతే ఈ రోజు 2 జిల్లాల్లో మహబూబ్ నగర్ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 10th పేపర్ బయటకు వచ్చిన విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అయితే ఈ విషయం పైన ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ 2 జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఏదైతే పేపర్ బయటకు వచ్చినటువంటి సమయం ఉందో పేపర్ తో పాటు ఆల్ టికెట్ నంబర్లు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అవి ఏ సెంటర్ లో లీక్ అనే విషయం స్పష్టమైంది. ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి సెంటర్ లో ఒకటైతే, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో మర్కజ్ సెంటర్ లో మరొక దగ్గర ఈ పేపర్ లీక్ అనేట్టుగా స్పష్టమైంది. ఒకటి 1800 సిరీస్ ఏదైతే ఉందో అది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిరీస్ గా పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్పారు. అదేవిధంగా 1825 నుంచి ఏదైతే ఆర్థిక నంబర్ స్టార్ట్ అయిందో అది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కోడ్ గా వాళ్ళు చెప్పారు. ఈ 2 సెంటర్లను గుర్తించినటువంటి అధికారులు వెంటనే డిఈఓ అదేవిధంగా ఆ కలెక్టర్లకు కూడా ఫోన్ చేసినటువంటి కిషన్, వాళ్ళు ఎవరైతే ఆ సెంటర్ సూపరింటెండెంట్ ఉన్నారో చీఫ్ సూపరింటెండెంట్ పైన, అదేవిధంగా ఆ సెంటర్ లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ పైన ఏ విద్యార్థి నుంచి అయితే ఈ పేపర్ ని ఫోటో స్టార్ట్ చేసి తీశారో ఆ విద్యార్థి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం వరకు పాఠశాల విద్యాశాఖ నుంచి క్లారిటీగా ఒక ప్రకటన కూడా చేస్తాము. ఎలా ఈ పేపర్ బయటకు వచ్చింది, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు పైన స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేస్తామని చెప్పేసి కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చెప్పారు. సార్ మహేష్, మరి ఆ ఎగ్జామ్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దాన్ని క్యాన్సిల్ చేయటం, మళ్ళా రీ ఎగ్జామ్ చేయటం, ఇట్లాంటివి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటంటే పర్టికులర్ సెంటర్ లో మాత్రం కావాలని పేపర్ ని వాట్సాప్ లో అంటే పేపర్ ఫోటో సార్ తీసి పంపిస్తారు. కాబట్టి ఇది ఆ సెంటర్ వరకే పరిమితం అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వచ్చింది పేపర్, కాబట్టి దీన్ని మేము పేపర్ లీక్ గా గుర్తించడం లేదు, ఇది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఈ పేపర్ కనుక బయటకి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినట్లయితే ఇప్పటికే సెంట్రల్ బ్రాంచ్ పోలీసులు రంగంలో దిగారు, 4 బృందాలు అక్కడ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ పేపర్ ని మిగతా సెంటర్ లో కూడా వెళ్ళింది, అక్కడ కూడా ఈ పేపర్ ద్వారా మాల్ ప్రాక్టీస్ జరిగింది అనేటువంటి విషయాలు కనుక బయటకు వచ్చినట్లయితే పేపర్ పైన రద్దు చేయాలా, పరీక్ష రద్దు చేయాలా ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే ఇది మాల్ ప్రాక్టీస్ కిందనే పర్టికులర్ రూమ్ లో పర్టికులర్ ఇన్విజిలేటర్ పర్టికులర్ స్టూడెంట్ సంబంధించినటువంటి విషయంగానే మేము పరిగణిస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా తేలితే తర్వాత నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి అభిప్రాయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.